ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. ఎండాకాలపు రెసిపీలు, వాటిల్లో మనము సగుబియ్యము, తర్వాత ఏమో పెసరపప్పు ఇలా వాడుకుంటుంటాం, చలవ చేస్తుందని. అయితే పెసరపప్పుతోటి ఆకుకూర పెసరపప్పు, మామిడికాయ పెసరపప్పు వండుకుంటాం, తర్వాత రకరకాల ఆకుకూరలు, మునగాకని, తర్వాత మన పొన్నగంటి కూరని ఇలా పెసరపప్పుతో డ్రైగా చేసుకుంటాం. అయితే పెసరపప్పుతోటి రసం కానీ, చారు కానీ, పప్పు పులుసు కానీ చేస్తే చాలా బాగుంటుంది. ఎండాకాలం తినడానికి చాలా హాయిగా ఉంటుంది. అయితే ఈ టమాటాలు వేసి, చింతపండు వేసి కాకుండా జస్ట్ మన పెసరపప్పును చక్కగా మెత్తగా మృదువుగా ఉడికేలాగా పల్చగా ఉడికించుకోవటం, దాంట్లో కొంచెం నిమ్మరసము, ఉప్పు, ఒక చిన్న తాలింపుతోటి అది అన్నంలో పోసుకోవడానికి బాగుంటుంది. ఒట్టిగా సూప్లాగా కూడా తీసుకోవచ్చు. సాయంకాలం పూట తీసుకోవడానికి సూపులు తీసుకుంటాం కదా, అట్లా పెసరపప్పును కూడా సూప్లాగా తీసుకోవచ్చు. సూప్ కాదండి, అన్నంలో పోసుకుంటాము అంటే కనుక హాయిగా ఉంటుంది. కమ్మటి పెసరపప్పుని చిన్న పులుపు వచ్చేలాగా చేసుకోవడం, ట్యాంగీ టేస్ట్ వస్తుంది. ఎంత హెల్దీయో ఎండాకాలం తినడానికి హాయిగా ఉంటుంది. ట్రై చేసి చూద్దాం, ఇవాళ చూపిస్తాను మీకు. స్టవ్ వెలిగించడము, పెసరపప్పుని ఓ గంట ముందే నానబెట్టాము. నానిన పెసరపప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది. మరికాసి నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేద్దాం. కుక్కర్లో పెట్టక్కర్లేదు, కందిపప్పులాగా గట్టి పప్పు కాదు పెసరపప్పు, మృదువుగా ఉడికిపోతుంది. దీంతో ఆకుకూర చేసుకోవచ్చు, మామిడికాయ పెసరపప్పు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా అలాంటివి చూపించండి అంటే నెక్స్ట్ టైం అది కూడా చూపిస్తాను. ఇది నా ఫేవరెట్ రెసిపీ అన్నమాట. అంటే దాల్ ఫ్రై లాగా చేసుకోవచ్చు, దీంట్లోనే ఉల్లిపాయలు అవి ఇవి వేసి. ఇప్పుడు ఏం వేయం మనం, జస్ట్ చిన్న తాలింపు వేస్తాం. తాలింపులోనే మంచి వాసన వచ్చే ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాం అన్నమాట. ఒక 5-10 నిమిషాలు, కనీసం ఒక 10-12 నిమిషాలు ఉడికిస్తే ఇది పల్చగా మెత్తగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉడికిపోతుంది. 2 పొంగులు రానిచ్చి సిమ్లో పెట్టేస్తే నిదానంగా ఉడికిపోతుంది. పప్పు బాగా మెత్తగా ఉడికాకే మనం ఉప్పు అవి యాడ్ చేసుకోవాలి. మనకు కావలసిన కన్సిస్టెన్సీలో ఉడికిపోయింది. కొద్దిగా బద్దలు ఉన్నాయేమో చూద్దాము. దాదాపుగా మృదువుగా అయిపోయింది. 1-2 నిమిషాలు పక్క స్టవ్ మీద పెట్టేసి దీన్ని చిన్న తాలింపు వేసేద్దాము. ఆ చిన్న బద్ద కూడా లేకుండా ఉంటే బాగుంటుంది అన్నమాట. అది ఉడికే లోపల తిరగమాత పెట్టేసేద్దాం. దీని తాలింపుకి ఏంటంటే పెసరపప్పు నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. పెసరపప్పుతో మనం తోటకూర వేసుకున్నా, మామిడికాయ వేసుకున్నా కూడా నెయ్యితోటి కనుక తిరగమాత పెడితే ఎక్కువ రుచిగా ఉంటుంది, వాసన వల్లే బాగుంటుంది, అండ్ ఆరోగ్యం కూడా అని చెప్తారు. 1 స్పూన్ నెయ్యి వేస్తే సరిపోతుంది. ఇంకా అంతకంటే తక్కువ కూడా వేసుకోవచ్చు, ఒకవేళ నెయ్యి పనికిరాదు, ఎక్కువ తినకూడదు అని భావిస్తే కనుక. వాసన బాగుంటుందని వేస్తున్నాను అంతే. ఓకే, ఈ ఉడికే దాంట్లో పెసరపప్పులో కొంచెం ఒక చిటికెడు పసుపు వేద్దాము, కొంచెమే చాలు. నెయ్యి కరగగానే మిరియాలు, ఇవి దంచి కూడా వేసుకోవచ్చు, మన ఇంట్లో చాయిస్ని బట్టి. పిల్లలు మిరియం గింజలు కనిపిస్తే తీసి పక్కన పెడతారు, తినలేకపోతారని అనిపిస్తే కనుక పౌడర్ వేయొద్దు, లేదా అలా వేయగలము అని అనుకుంటే కనుక కొంచెం కచ్చాపచ్చగా 2 దెబ్బలు కొట్టి వేస్తే మిరియపు ఘాటు బాగా తెలుస్తుంది. 1 స్పూన్ మిరియాలు. మిరియాలు వేగాకే మనం జీలకర్ర వేసుకోవాలి. ఇందులో ఆవాలు అవి వేయం. మిరియాలు, జీలకర్ర, తర్వాత అల్లము, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవి వేసుకోవాలి. ఈ అల్లము వెల్లుల్లి ఎందుకు వేస్తామంటే ఇవి కలిపి దంచి వేస్తే మాత్రం వాసన వేరేగా వచ్చేస్తుందండి, అట్లా చేయకూడదు. అల్లం ముక్కలు వేరు, వెల్లుల్లి ముక్కలు వేరు, అవి వేగిన ఆ ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది, అరమా అద్భుతంగా ఉంటుందన్నమాట. మిరియాలు చిటిపట్లాడుతున్నాయి, కొంచెం జీలకర్ర వేసేద్దాము. మనం వేయించిన జీలకర్ర పొడి ఉంటే అది వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవే కారం, ఇంకా ఇందులో వేరే కారం ఏం వేయం మనము. సో ఇప్పుడు అల్లము, తర్వాత వెల్లుల్లి ముక్కలు, కొంచెం కరివేపాకు,
పోపు వేగిపోయింది, ఈ పప్పులో పోసేద్దాం దాన్ని. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూను బాతిక పడుతుంది, అంతకంటే వేయక్కర్లేదు. ఉప్పు వేసేయటం, స్టవ్ ఆపేసేయటం. దీన్ని చిక్కగా కనుక చేసుకుంటే మనం రాత్రిపూట చపాతీల్లో కూడా తీసుకోవచ్చు. ఇది నేను పలచగా చేస్తున్నాను, ఎందుకంటే ఇది అన్నంలోకి తీసుకునే ఉద్దేశంతో. కిచడీలో కూడా చాలా బాగుంటుందండి ఇది. కిచడీలో పెసరపప్పు కొంచెమే వేసుకుని ఇది కనుక సైడ్ డిష్ లాగా చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఓకే, ఇది ఇంచుమించుగా రెడీ అయిపోయింది. దీంట్లో మనం ఇచ్చే ఫైనల్ టచ్ ఏంటంటే కాస్త కొత్తిమీర. కొత్తిమీర ఎప్పుడు వేడిగా ఉండగానే వేయాలని చెప్తారండి. అప్పుడు కొత్తిమీరలో ఏదైనా చిన్న చిన్న బ్యాక్టీరియా లాంటిది ఏదైనా ఉంటుంటే ఆకుకూరల్లో ఇవాళ రేపు పురుగు ఉంటుంది మనకు తెలియకుండా పోతుంది కదా, అందుకని పచ్చిది కాకుండా అది కొంచెం ఉడికిపోయేలాగా చేయాలట. వేసేసాక దీంట్లో చివరిది నిమ్మకాయ. ఈ నిమ్మరసం ఏంటంటే మనం సర్వ్ చేసే ముందు కూడా వేసుకోవచ్చు. కాస్త అంటే ఎక్కువసేపు నిల్వ ఉంటే నిమ్మ రుచి తగ్గిపోతుంది, కానీ మనం ఎప్పుడు సర్వ్ చేస్తామో అప్పుడు ఇలా వేడివేడిగా ఉండగా ఇట్లా తీసి కప్పులో పోసి ఇచ్చిన సూప్ లాగా ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంటుందండి రుచి, ట్రై చేసి చూడండి. స్టవ్ ఇందాకే ఆపేసాము, ఇప్పుడు వేడిగా ఉంది కానీ స్టవ్ మీద లేదు. నిమ్మరసం వేసేద్దాము. ఇప్పుడు నేను చేసిన ఈ సైజు గిన్నెలో ఇంత పప్పుకి ఒక కప్పు పప్పుకి ఈజీగా ఒక నిమ్మకాయ పడుతుందండి. ఒకవేళ మనం భోజనం చేసే టైంకి చప్పగా అయిపోయిందని అనిపిస్తే ఒక హాఫ్ చెక్క పిండండి, బాగుంటుంది. దాని అడ్జస్ట్మెంట్ కోసం కావాలంటే ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోవచ్చు, జస్ట్ మన టేస్ట్ని అనుసరించి అన్నమాట. మంచి నిమ్మకాయ వాసన వస్తుంది, అద్భుతంగా ఉంది రుచి, వాసన చాలా బాగుంది. గుడ్. దీంట్లో ఎర్రకారం వేయటము వేయకపోవటము పూర్తిగా మీ ఛాయిస్. ఇందులో కారం కనుక వేస్తే మనం సూప్లాగా తీసుకోలేకపోతాం. ఇలా ఉంటే కనుక మనం సూప్లా తీసుకోగలుగుతాం, కారం ఆసక్తి ఉంటే వేసుకోవచ్చు. ఇదిగోండి మన కమ్మని మంచి వాసన వస్తున్నటువంటి పెసరపప్పు రసం తయారైపోయింది. ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.